ఓవైపు తమిళనాడు వరదల్లో కొట్టుకుపోతుంది. ఎన్నడూ లేని విధంగా జిల్లాలకు జిల్లాలే అక్కడ ముంపులో మునిగిపోతూ ఉన్నాయి. ఏ పాలకులు వచ్చినా కూడా వారి పరిస్థితి అంతే. రాజధాని చెన్నైలో మాత్రం ఎక్కడ చూసినా తుఫాను కష్టాలే. ప్రస్తుతానికి కనీవిని ఎరుగుని రీతిలో లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆదుకునేవారు కరువయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏడాది వర్షపాతం ఒక్కరోజులోనే వచ్చిందని చెప్పేసి సాక్షాత్తు అక్కడి సర్కారే ప్రకటించి చేతులు దులుపుకున్న పరిస్థితి. అయితే అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో మునిగిపోతే అధికార పార్టీ నాయకులు మాత్రం తమ వైఖరి మార్చుకోవడం లేదు అనేది స్పష్టమవుతోంది. మళ్ళీ సనాతన ధర్మ నిర్మూలన అనే పాత పాటే పాడుతూ ఉన్నారు. ప్రజల్లో ద్వేష రాజకీయాలను పెంచి పోషిస్తూ ఉన్నారు. ద్రవిడవాదాన్ని నూరిపోస్తూ ఉన్నారు. తాజాగా డిఎంకే లీడర్ ఎంపీ దయానిధి మారన్ హిందీ భాషపై దాన్ని మాట్లాడే వారిని అత్యంత కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసిన సంగతి మనం చూసాం. ఉత్తరప్రదేశ్ బీహార్కు చెందిన హిందీ భాష మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తూ ఉన్నారని చెప్పి ఓ సభలో మాట్లాడారు. రోడ్లు శుభ్రం చేస్తూ ఉన్నారని, నిర్మాణ పనుల్లో ఉన్నారని అగౌరవపరిచేలా వారందరినీ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడితే హిందీ నేర్చుకున్న వారంతా చిన్న చిన్న కొలువుల్లో చేరుతూ ఉన్నారని అసహ్యకరమైన రీతిలో మాట్లాడాడు. దయానిధి మారన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండిస్తూ ఉన్నారు. ఇండీ కూటమి దీనికి ఏం సమాధానం చెబుతుందని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దేశాన్ని ఉత్తర దక్షిణ భాష కులము మతము ఇటువంటి ఆధారంగా విభజించాలని ఇండీ కూటమి ప్రయత్నిస్తోంది. ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరం. మొదట రాహుల్ గాంధీ ఉత్తర భారత ఓటర్లను అవమానించారు. కొందరు బీహార్ డిఎన్ఏను దుర్భాషలాడారు. అప్పుడు డిఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర రాష్ట్రాలు అన్నారు. ఇప్పుడు దయానిధి మారన్ హిందీ మాట్లాడేవారిని ఉత్తరాది వారిని అవమానించారు. సనాతన ధర్మాన్ని దుర్వినియోగం చేయటం, ఆపై విభజించి రూల్ కార్డు ప్లే చేయడం ఇండీ కూటమి యొక్క డిఎన్ఏ. నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, అలాగే అఖిలేష్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించరా? వారు ఇప్పుడు ఏం స్టాండ్ తీసుకుంటారు అంటూ బీజేపీ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించింది. ఇటు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ బీహార్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా కష్టపడి పనిచేస్తారని, ఆత్మగౌరవంతో పనిచేయటం నేరం కాదని అన్నారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలపై డిఎంకే నేతలు గత కొన్ని నెలలుగా తీవ్రమైన దాడి చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మ మంత్రి సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతలా వివాదాస్పదమయ్యాయో మనం చూసాం. ఆ తర్వాత అదే వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ ఇతర డిఎంకే నేతలు నోటికి పనిచెప్పారు. మొన్నటికి మొన్న మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేని డిఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ ఏకంగా ఉత్తరాది రాష్ట్రాలపై చేసినటువంటి పదప్రయోగం తీవ్ర వివాదాస్పదమైంది. ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలుగా ఆయన అభివర్ణించాడు. అందుకే అక్కడ బీజేపీ గెలుస్తుందంటూ కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ మాటల మంటలు చల్లారకుండానే జమ్మూ కాశ్మీర్ అంశంపై పెరియార్ వేర్పాటువాద సూక్తులు ప్రబోధించి మరో డిఎంకే మంత్రి అబ్దుల్లా ఉపరాష్ట్రపతి చేత మొట్టికాయలు తిన్నారు. అయినా కూడా ఆ పార్టీ నేతల వైఖరి మాత్రం మారడం లేదు. అయితే మారన్ వ్యాఖ్యలపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు, వాటిని ఖండించారు. ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ రాష్ట్రాలకు చెందిన నేతలైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, ఈ దేశం ఒక్కటే అని, ఇతర రాష్ట్రాల వారిని గౌరవించాలని సూచించారు. అయితే మారన్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో పాతదని డిఎంకే చెబుతున్నది. ప్రస్తుతానికి బీజేపీ కావాలనే పాత వీడియోలను బయటకు తీస్తోందని ఆరోపిస్తూ ఉన్నది. ఏదేమైనా కూడా తమిళనాడులో అన్నామలై పాదయాత్రతో బీజేపీ బలపడిందనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే తమిళ ప్రజలు బీజేపీ వైపు వెళ్లకుండా మళ్ళీ వారిలో ద్రవిడవాదాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతోనే డిఎంకే నేతలు ఇంతటి ప్రయాస పడుతూ ఉన్నారని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఇంతలా దిగజారి మాట్లాడడాన్ని అందరూ తప్పుబడుతూ ఉన్నారు.